डियर स्टूडेंट्स टैक्सेशन लो सैलरी इनकम लो इंको प्रॉब्लम मैं चुप्कदा इप्ड नोये ऐख रोज बुक् चूपस्ना कैमेरा पलानी का इक मन की ओन मीडियमे इंग्ली मीडियम लेटी नीन एक्सप्लेन आखन बुक् फस्ट ऐखन बुक् ఎందుకంటే ఓన్లీ తెలుగు మీడియం మాత్రమే ఉంది ఇంగ్లీష్ మీడియం లేదు బోత్ మీడియమ్స్ ఉంటే నేను తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం రెండు కూడా కెమెరా ద్వారా తీసి మీకు చూపించేవాడిని లెక్క మీరు రాసుకుంటే వండాలి కాబట్టి ఇప్పుడు లేదు కాబట్టి నేను లెక్క చెబుతుంటాను మీరు రాసుకోండి ఫస్ట్ శ్రీ సత్యం పూణేలో ఉన్న ఒక కంపెనీలో అకౌంటెంట్ గా పని చేస్తున్నాడు 2009 2019 అని పెట్టుకోండి 2019 టు 2020 పన్ను నిర్ధారణ సంవత్సరానికి శ్రీ సత్యం యొక్క జీతం నుండి ఆదాయం లెక్కించుము శ్రీ సత్యం పూణేలో ఉన్న ఒక కంపెనీలో అకౌంటెంట్ గా పని చేస్తున్నాడు 2019 టు 2020 పన్ను నిర్ధారణ సంవత్సరానికి శ్రీ సత్యం యొక్క జీతం నుండి ఆదాయమును లెక్కించుము ఓకేనా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు శ్రీ సత్యం ఈజ్ వర్కింగ్ అకౌంటెంట్ इन ए कंपनी श्री सत्यम अकाउंटेंट इन ए कंपनी एट पुणे द असेसमेंट ईयर 2019 टू 2020 prepare salary income of Mr. Satyam 1 by 1 raaskondamma basic salary moola jeetamu per month 14,000 బేసిక్ సాలరీ పర్ మంత్ 14,000 రూపాయలు నెలకు 14,000 రూపాయలు మూల జీతము 14,000 రూపాయలు నెలకు నెక్స్ట్ కరువు భత్యము ఇంగ్లీష్ మీడియం వాళ్ళు డియర్నెస్ అలవెన్స్ పర్ మంత్ 3000 నెలకు 3000 రూపాయలు నెలకు అక్కడే పక్కనే బ్రాకెట్లో రాసుకున్నాం పక్కనే బ్రాకెట్లో రిటైర్మెంట్ బెనిఫిట్ తెలియని వాళ్ళు రిటైర్మెంట్ బెనిఫిట్లో కలపడమైనది ఇంక్లూడ్ అని కొంచెం పదం యాడ్ చేసుకుని ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంక్లూడ్ రిటైర్మెంట్ బెనిఫిట్లో కలపడమైనది బ్రాకెట్ క్లోజ్ చేయండి నెక్స్ట్ బోనస్ తెలుగు మీడియం అదే ఇంగ్లీష్ మీడియం అదే బోనస్ 12,000 రూపీస్ 12,000 రూపాయలు బోనస్ 12,000 రూపాయలు నెక్స్ట్ కమిషన్ 12,000 రూపీస్ నెక్స్ట్ ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ
ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయ్ ఆర్పిఎఫ్ రిజర్వ్ ఫర్ ప్రావిడెంట్ ఫండ్ పెయిడ్ రిజర్వ్ ఫర్ ప్రావిడెంట్ ఫండ్ పెయిడ్ 15% ఆఫ్ సాలరీ 15% ఆఫ్ సాలరీ ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయ్ రిజర్వ్ ఫర్ ప్రావిడెంట్ ఫండ్ పెయిడ్ 15% ఆఫ్ సాలరీ తెలియమిడి వాళ్ళు అససి మరియు యజమాని ఇరువురు అససి మరియు యజమాని ఇరువురు గుర్తింపు పొందిన భవిష్య నిధికి గుర్తింపు పొందిన భవిష్య నిధికి చెల్లించినది గుర్తింపు పొందిన భవిష్య నిధికి చెల్లించినది జీతంలో 15% జీతంలో 15% నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ పర్ మంత్ 2050 పర్ మంత్ 2050 కామా రెంట్ పెయిడ్ పర్ హౌస్ 3000 పర్ మంత్ 3000 పర్ మంత్ తెలియని వాళ్ళు ఇంటి అద్దె అలవెన్స్ 2050 రూపాయలు నెలకు 2050 రూపాయల నెలకు అససి ఇంటికి చెల్లించిన అద్దె అససి ఇంటికి చెల్లించిన అద్దె 3000 రూపాయల నెలకు 3000 రూపాయలు నెలకు నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ప్రొఫెషనల్ ట్యాక్స్ పెయిడ్ 1200 ప్రొఫెషనల్ ట్యాక్స్ పెయిడ్ 1200 ఓకేనమ్మా ఇది మీకు ఇచ్చిన లెక్క ఓకేనా మళ్ళీ ఒకసారి శ్రీ సత్యం పూణేలో ఉన్న ఒక కంపెనీలో అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు 2019-2020 పన్ను నిర్ధారణ సంవత్సరానికి శ్రీ సత్యం యొక్క జీతం నుండి ఆదాయమును లెక్కించుము అని చెబుతున్నాడు మూల జీతం 14000 రూపాయల నెలకు కరువు భత్యం 3000 రూపాయల నెలకు బ్రాకెట్లో రిటైర్మెంట్ బెనిఫిట్తో కలపడమైనది బ్రాకెట్ క్లోజ్ బోనస్ 10000 రూపాయలు కమిషన్ 12000 రూపాయలు అససి మరియు యజమాని ఇరువురు గుర్తింపు పొందిన భవిష్య నిధికి చెల్లించినది జీతంలో 15% ఇంటి అద్దె అలవెన్స్ 2050 నెలకు అససి ఇంటికి చెల్లించిన అద్దె 3000 రూపాయలు నెలకు వృత్తి పన్ను చెల్లింపు 1200 ఇది మీకు ఇచ్చిన లెక్కమ్మ ఓకేనా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు సత్యం ఈజ్ వర్కింగ్ అకౌంటెంట్ ఇన్ ఏ కంపెనీ ఎట్ పూణే ద అసెస్మెంట్ ఇయర్ 2019-2020 ప్రిపేర్ సత్యం శాలరీ ఇన్కమ్ ప్రిపేర్ సత్యం శాలరీ ఇన్కమ్ బేసిక్ శాలరీ 14000 పర్ మంత్ డియర్నెస్ అలవెన్స్ 3000 పర్ మంత్ బ్రాకెట్లో ఇంక్లూడ్ రిటైర్ బెనిఫిట్ బోనస్ 10000 కమిషన్ 12000 ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ పెయిడ్ ఆర్పిఎఫ్ రిజర్వ్ ఫర్ ప్రావిడెంట్ ఫండ్ 15% ఆన్ శాలరీ హౌస్ రెంట్ అలవెన్స్ 2050 పర్ మంత్ రెంట్ పెయిడ్ పర్ హౌస్ 3000 పర్ మంత్ ప్రొఫెషనల్ ట్యాక్స్ పెయిడ్ 1200
ఇది మీకు ఇచ్చిన లెక్క. ఈ లెక్కన మనకి సొల్యూషన్ నేను చేస్తున్నాను బోర్డు మీద. ఒకసారి ఆ లెక్కన మీరు ఒకటి రెండు సార్లు చదవండి అమ్మా, రాసుకోండి ఒక బుక్లో స్పష్టంగా. రాసుకున్న తర్వాత మాత్రమే లెక్కన చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనమ్మా. శ్రీ సత్యం పూణేలో ఉన్న ఒక కంపెనీలో అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. 2019 to 2020 అని రాసుకోండి అక్కడ. పన్ను నిర్ధారణ సంవత్సరానికి శ్రీ సత్యం యొక్క జీతం నుండి ఆదాయం లెక్కించము. మూల జీతము 14,000 రూపాయల నెలకు, కరువు భత్యము 3,000 నెలకు, రిటైర్మెంట్ బెనిఫిట్లో కలపడమైనది బ్రాకెట్లో, బోనస్ 10,000 రూపాయలు సంవత్సరమునకు, కమిషన్ 12,000 రూపాయలు సంవత్సరమునకు, అససి మరియు యజమాని ఇరువురు గుర్తింపు పొందిన నిధికి చెల్లించినది జీతంలో 15%, ఇంటి అద్దె అలవెన్స్ 2,050 నెలకు, అససి ఇంటికి చెల్లించిన అద్దె 3,000 రూపాయలు నెలకి, వృత్తి పన్ను చెల్లింపు 1,200 రూపాయలు. ఇది మీకు ఇచ్చిన లెక్క. ఓకేనమ్మా, లెక్కన మనం రాసుకోండి. ఓకేనమ్మా, ఒకసారి బోర్డుకి వెళ్ళి చూడండి. బోర్డుకి వెళ్ళి మీకు లెక్క కనిపిస్తూ ఉంటుంది. పైన టైటిల్ కంప్యూట్ శాలరీ ఇన్కమ్ ఆఫ్ సత్యం అసెస్మెంట్ ఇయర్ 2020 to 2021. ఓకేనమ్మా, ఒకసారి చూడండి. కంప్యూట్ శాలరీ ఇన్కమ్ ఆఫ్ సత్యం అసెస్మెంట్ ఇయర్ 2020 to 2021. 2020 to 2021 పన్ను నిర్ధారణ సంవత్సరానికి సత్యం యొక్క జీతం నుండి ఆదాయం వివరములు మొత్తము పర్టికులర్స్ అమౌంట్ ఇన్నర్ కాలం అమౌంట్ అవుటర్ కాలం అమౌంట్. ఓకేనమ్మా, ఇలా తీసుకున్న తర్వాత మీ యొక్క లెక్కలో ఫస్ట్ పాయింట్ ఏంటి అనేది గమనించండి. బేసిక్ శాలరీ, మూల జీతము ఎంతన్నాడు? 14,000 రూపాయలు అన్నాడు. 14,000 × 12 14,000 × 12 168,000 రూపాయలు. 168,000. ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్ కరువు భత్యము డిఏ, సింపుల్గా ఇంగ్లీష్ మీడియం వల్ల డి ఫుల్ స్టాప్ ఏ, డియర్నెస్ అలవెన్స్ అంటాం, డియర్నెస్ అలవెన్స్. కరువు భత్యము ఏమన్నాడు? నెలకు 3,000 రూపాయలు అన్నాడు. నెలకు 3,000 రూపాయలు అన్నాడు. 12 నెలలు 12 మూళ్ళు 36,000 రూపాయలు. ఆ తర్వాత మనకి ఇచ్చిన పాయింట్ బోనస్ వచ్చేతలకి మనకి వాడు నెలకని చెప్పలేదు, డైరెక్ట్గా అవుటర్ కాలంలో సంవత్సరానికి అన్నాడు కాబట్టి 10,000 రూపాయలు. అట్లానే కమిషన్ ఇక్కడ కూడా మనకి నెలకని చెప్పలేదు కాబట్టి సంవత్సరానికి తీసుకోండి, సంవత్సరానికి 12,000 రూపాయలు అన్నాడు. ఆ తర్వాత పాయింట్ అససి మరియు యజమాని ఇరువురు పొందిన భవిష్య నిధి ఆర్పిఎఫ్ రిజర్వ్ ఫర్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్పిఎఫ్ రిజర్వ్ ఫండ్ ప్రావిడెంట్ ఫండ్ గుర్తింపు పొందిన
భవిష్య నిధి, గుర్తింపు పొందిన భవిష్య నిధి, గుర్తింపు పొందిన భవిష్య నిధి. ఓకేనమ్మా, గుర్తింపు పొందిన భవిష్య నిధి అని చెప్పి తీసుకుంటాం. దీంట్లో వాడు మనకి అమౌంట్ ఏం చెప్పాడు, శాలరీలో 15% అన్నాడు. శాలరీలో 15%. శాలరీ అంటే ఈ రెండింటిని మనం తీసుకోవాలి. ఏదేది? డియర్నెస్ అలవెన్స్ అండ్ బేసిక్ శాలరీ. డియర్నెస్ అలవెన్స్ మరి అంతకుముందు తీసుకోలేదుగా మాస్టర్ అంటే, వాడు బ్రాకెట్లో ఏం చెప్పాడు, రిటైర్మెంట్ బెనిఫిట్ అని చెప్పాడు. రిటైర్మెంట్ బెనిఫిట్ అని చెప్పాడు. మరి రిటైర్మెంట్ బెనిఫిట్ అన్నప్పుడు ఏం చేయాలి, బేసిక్ శాలరీ ప్లస్ బోనస్ ఈ రెండింటిని మనం కలపవలసి ఉంటుంది. ఓకేనా, మరి ఈ రెండింటిని కలిపితే మనకి ఎంత వస్తుంది, 8, 6, 14 2,04,000 రూపాయలు వస్తుంది. దాని మీద 15% కట్టండి ఫస్ట్. 15% ఓకేనమ్మా. ఆర్పిఎఫ్ గుర్తింపు పొందిన భవిష్య నిధికి ఎంత శాతం అన్నాడు, 15% అన్నాడు. ఓకేనమ్మా, బోర్డు మీద కనిపిస్తుంది 15% అన్నాడు. 2,04,000 × 15/100, ఈ 2 సున్నాలు, ఈ 2 సున్నాలు తీసేయండి అమ్మా. 15½ కాలంలో వేయండి. 15 × 0 = 15 × 4 = 60, 15 × 2 = 30, అంటే 30,600 వస్తుంది. ఇన్నర్ కాలంలో వేయండి. మైనస్ డిడక్షన్, డిడక్షన్ అంటే తగ్గింపు. ఎంత తగ్గింపు ఇవ్వాలి మనం, 12% తగ్గింపు ఇవ్వాలి. 2,04,000 × 12/100, 2,04,000 × 12/100, ఈ 2 సున్నాలు తీసేయండి. 12 × 0 = 12, 12 × 4 = 48, 12 × 2 = 24, అంటే 24,480 రూపాయలు తీసివేసి ఆ యొక్క డిఫరెంట్ అమౌంట్ని అవుటర్ కాలంలో చూపించండి. 0, 15 / 2 = 1, 6, అంటే 66,120, 6,120 కనపడకపోతే సంచే, 6,120. చూడమ్మా, 2,04,000 × 2,04,000 ఎలా వచ్చింది, 1,68,000 బేసిక్ శాలరీ ప్లస్ డిఏ ఏమో 36,000. ఈ రెండింటిని కలుపుకుంటే మనకు వచ్చింది 2,04,000 × 15/100. ఎందుకంటే లెక్కలో 15% అన్నాడు కాబట్టి, కడితే మనకు 30,600 వచ్చింది. మైనస్ డిడక్షన్ తగ్గింపు, ఎంత తగ్గిస్తాం, 12% తగ్గించాలి. 2,04,000 మీనా × 12/100 కడితే 24,480 రూపాయలు వచ్చింది. 30,600 నుంచి 24,480 రూపాయలు తీసివేయండి, 6,120 రూపాయలు. ఓకేనమ్మా, ఇది ఆర్పిఎఫ్కి సంబంధించి. మరి ఆర్పిఎఫ్ అయిపోయిన తర్వాత మనకి ఏం పాయింట్ చెబుతున్నాడు వాడు, ఆర్పిఎఫ్ అయిపోయిన తర్వాత హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్, హెచ్ఆర్ఏ ఇంటి అద్దె భత్యము, ఇంటి అద్దె భత్యము అండర్లైన్ చేసుకోండి, హెచ్ఆర్ఏ అండర్లైన్ చేయండి. దాంట్లో వచ్చిన అద్దె ఫస్ట్ రెంట్ రిసీవ్డ్ వచ్చిన అద్దె. మరి లెక్కలో ఏమన్నాడు మనకు వచ్చిన అద్దె, నెలకు 2,50 × 12 నెలలు తీసుకోండి. నెలకు 2,50 × 12, 12 × 0 = 12, 5 = 60, 12 × 2 = 24, అంటే 24,000
600 వచ్చినది. మరి దీంట్లో కూడా మనం డిడక్షన్ తీసేయాలిగా. డిడక్షన్ అంటే తగ్గింపు, మైనస్ రిడక్షన్, మైనస్ రిడక్షన్ తగ్గింపు. ఈ తగ్గింపులో మనకు మూడు పాయింట్లు ఉంటాయి, ఏ పాయింట్, బి పాయింట్, సి పాయింట్. ముందు ఏ పాయింట్, ఏ పాయింట్ అంటే ఏది, ఇక్కడ మనకు లెక్కలో ఇచ్చిన రెంట్ రిసీవ్డ్, లెక్కలో ఇచ్చిన రెంట్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్ అంటే వచ్చిన అద్దే, వచ్చిన అద్దే అంటే 2050 × 12 కడితే మనకి ఎంత వచ్చింది, 24600. సబ్ ఇన్నర్ కాలం వేయండి, ఇన్నర్ కాలం, అవుటర్ కాలం, అవుటర్ కాలం కాకుండా ఇన్నర్ కాలం, ఇన్నర్ కాలం కాకుండా సబ్ ఇన్నర్ కాలం 24600. బి పాయింట్ వచ్చేసరికి మనకి ఏమన్నాడు, రెంట్ పెయిడ్, రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆన్ శాలరీ, 10% ఆన్ శాలరీ చెల్లించిన అద్దే మైనస్ 10%, జీతంలో 10% చెల్లించిన అద్దే మైనస్ జీతంలో 10%, జీతంలో 10%. మరి మనకు లెక్కలో ఉంది కదా చెల్లించిన అద్దే, నెలకు 3000 రూపాయలు అన్నాడు. 3000 × 12 నెలలు మైనస్ జీతం అంటే ఎంత మనకి, 2,04,000. ఎలా వచ్చింది 2,04,000? బేసిక్ శాలరీ, మూల జీతము ప్లస్ కరువు భత్యం రెండు కలిపితే మనకి 2,04,000 వస్తుంది. దాని మీద 10% కట్టండి, దాని మీద 10% కట్టండి. 12 × 3 ఎంత, 36,000 మైనస్ 10% అంటే ఎంత వస్తుంది, 20,400. 00 తీసేయడం, 10% 10 తీసేయడం, 2,04,000 10 పోతే 20,400. 36,000 నుంచి 20,400 రూపాయలు తీసివేయండి. 36,000 రూపాయలలోంచి 20,400 రూపాయలు తీసివేయండి. 15,600, 15,600. ఏ పాయింట్ అయిపోయింది, బి పాయింట్ అయిపోయింది. ఆ తర్వాత మనం ఏం తీసుకోవాలి, సి పాయింట్. అక్కడ ఇక్కడ చూడండి, సి పాయింట్ వచ్చేకి ఏమన్నాడు, ఇక్కడ మనకి పట్టణం మెట్రో సిటీనా కాదా చూసుకోండి, పూణే అన్నాడు. పూణేలో అతను మెట్రో సిటీలో ఉన్నట్ట లేక మెట్రో నాన్ మెట్రో సిటీలో ఉన్నట్ట అనేది గమనించండి. మెట్రో సిటీ అయితేనేమో తెలుసు కదా మీకు 50% కట్టాలి, నాన్ మెట్రో సిటీ అయితేనేమో 40% కట్టాలి. ఓకేనమ్మా, మెట్రో సిటీ అయితేనేమో 50% చెప్పాలి, నాన్ మెట్రో సిటీ అయితేనేమో 40% కట్టాలి. మనకి పూణే అన్నాడు కాబట్టి మెట్రో సిటీ కాదు కదా, కాబట్టి 40% ఆన్ శాలరీ, సి పాయింట్ జీతంలో 40%. జీతం అంటే ఎంత, బేసిక్ శాలరీ ప్లస్ డిఏ రెండు కలుపుకోవాలి, 2,04,000. 2,04,000 × 40/100, 2,04,000 × 40/100 5000 తీసేయండి అమ్మ, 4,00,00, 44,000 81,600. ఓకేనా, ఈ మూడిట్లో ఏది తక్కువ ఉంటే తీసేస్తాం. ఒకటే 24,600 ఉంది, ఒకటే 15,600 ఉంది, ఒకటే 81,600 ఉంది. ఏది తక్కువ, 15,600 తక్కువ, 15,600, 15,600 దేంట్లో తీసేయాలి, 24,600 నుంచి 15,600 రూపాయలు తీసేయాలి. 24,600 నుంచి 15,600 రూపాయలు తీసివేయాలి. ఎంత వచ్చింది మనకి, 9,000 రూపాయలు వస్తుంది. ఆ 9,000 రూపాయలని అవుటర్ కాలంలో చూపించండి, ఆ 9,000 రూపాయలని అవుటర్ కాలంలో చూపించండి. 24,600 నుంచి 15,600 పోతే 9,000 వస్తుంది,
ఆ 9000 రూపాయలని మనం ఔటర్ కాలంలో చూపించడం అనేది జరిగింది. చూడండి ఒకసారి బేసిక్ శాలరీ మూల జీతము 1,68,000, డియర్నెస్ అలవెన్స్ కరువు భత్యము 36,000 రూపాయలు, బోనస్ 10,000 రూపాయలు, కమిషన్ 12,000 రూపాయలు, ఆర్పిఎఫ్ గుర్తింపు పొందిన భవిష్య నిధికి జీతంలో 15% అన్నాడు, 2,04,000 × 18/100 30,600 మైనస్ రిడక్షన్ తగ్గింపు. బేసిక్ శాలరీ ఎంత మనకి 2,04,000 అంటే డిఏ కలుపుకోవాలి, బేసిక్ శాలరీ ప్లస్ డిఏ కలిపితే 2,04,000 ఇంటూ మినహాయింపు 12% ఇస్తాం, 12/100 చేస్తే 24,480, 30,600 నుంచి 24,480 రూపాయలు తీసేస్తే మనకి 6,120. హెచ్ఆర్ఏ ఇంటి ఆధిపత్యము, రెంట్ రిసీవ్డు 2,050 × 12 నెలలు 24,600 మైనస్ తగ్గింపు డిడక్షన్. ఏ పాయింట్ రెంట్ రిసీవ్డ్ వచ్చిన అద్దే 24,600, బి పాయింట్ చెల్లించిన అద్దే మైనస్ జీతంలో 10%, చెల్లించిన అద్దే నెలకు 3,000 అన్నాడు, 3,000 × 12 నెలలు 36,000, జీతంలో 10% అంటే 2,04,000 × 10,100 20,400, 36,000 రూపాయల నుంచి 20,400 తీసేస్తే 15,600 సభ్యున్నర కాలంలో 40%, జీతంలో 40%, 2,04,000 × 40,100 81,600, 24,600, 15,600, 81,600, ఈ మూడిట్లో ఏది తక్కువ ఉంటుంది తీసివేస్తాం. 15,600 తక్కువ ఉంది కాబట్టి 24,600 నుంచి 15,600 రూపాయలు తీసివేస్తే మనకి 9,000 రూపాయలు వచ్చిందమ్మా. ఓకేనా, ఇంకే అంశాలు ఏం లేవు కాబట్టి అవుటర్ కాలంలో ఉన్న అమౌంట్ల మొత్తాన్ని మనం ఏం చేయాలి, టోటల్ చేయాలి. అవుటర్ కాలంలో ఉన్న అమౌంట్ల మొత్తాన్ని మనం టోటల్ చేయాలి, 1,68,000 ప్లస్ 1,36,000, 2,04,000 రూపాయలు అక్కడ మనం ఆల్రెడీ కనుక్కున్నాం, దానికి 22,000 రూపాయలు కలపండి, 2,26,000 రూపాయలు, అట్లానే 6,120, 9,000, 0, 2, 1, 6, 12, 12, 9, 21, 2,41,000, 2,41,120, 2,41,120, 2,41,120 రూపాయలు వచ్చింది. దాన్ని మనం గ్రాస్ శాలరీ అంటాం. ఏమంటాం? గ్రాస్ శాలరీ. స్థూల జీతం, స్థూల జీతం అని చెప్పేసి అంటాం. ఈ స్థూల జీతంలో నుంచి అండర్ సెక్షన్ లెస్, అండర్ సెక్షన్ 16AI లేదా IA ఏదైనా ఒకటే తగ్గింపు. ఏం తీసేయాలి ఈ తగ్గింపులో? స్టాండర్డ్ డిడక్షన్, ప్రామాణిక తగ్గింపు. ఎంత ప్రామాణిక తగ్గింపు? 40,000 రూపాయలు ఇన్నర కాలంలో. అట్లానే ప్రొఫెషనల్ ట్యాక్స్ ఒకటి ఉంది, ప్రొఫెషనల్ ట్యాక్స్ వృత్తి పన్ను అంటాం, వృత్తి పన్ను, ప్రొఫెషనల్ ట్యాక్స్ వృత్తి పన్ను. మనకి లెక్కలో ఎంత ఇచ్చాడు వృత్తి పన్ను ప్రొఫెషనల్ ట్యాక్స్? 1,200 అన్నాడు పర్ మంత్ అని చెప్పలేదు, 1,200. ఈ రెండేనా ఉంది, ఈ రెండింటిని కలిపి మనం అవుటర్ కాలం తీసివేయండి, 41,200, 0, 11, 2, 9, 10, 1, 9, 13, 4, 9, 1,99,920 వస్తుంది. దాన్ని మనం ఏమంటాం? ట్యాక్సబుల్ ఇన్కమ్. పన్ను విధించదగిన జీతము ఆదాయం, పన్ను విధించదగిన జీతము నుండి ఆదాయం, ఇది మనం కనుక్కోవాల్సింది. బేసిక్ శాలరీ, డిఏ, బోనస్,
కమిషన్ ఆర్పిఎఫ్ ఇక్కడ మీకు జాగ్రత్త ఈ నాలుగు అంశాలు మీరు బాగానే చేస్తారు ఆర్పిఎఫ్ వచ్చేదలకే జీతంలో 15% అన్నాడు వాడే 15% ఇచ్చాడు 15% ఇచ్చే అమౌంట్ ఇవ్వాల అంతకుముందు లెక్కలో మనకి 13% అన్నాడు అమౌంట్ కూడా ఇచ్చాడు కానీ జీతంలో 15% అన్నాడు కాబట్టి జీతం మీద 15% జీతం అంటే బేసిక్ జీతమే కాదు డిఆర్ఎన్ఎస్ అలవెన్స్ కూడా తీసుకున్నాం కరువు భత్తి కూడా ఎందుకు తీసుకున్నాం పదవి విరమణ ప్రయోజనం కాబట్టి దాన్ని మనం యాడ్ చేసుకోవడం జరిగింది 2,04,000 × 15,100 అట్లానే డిడక్షన్ తగ్గింపు 2,04,000 × 12% కట్టాం 24,480 6,120 వస్తుంది హెచ్ఆర్ఐ గురించి మీకు ఆల్రెడీ తెలుసు అంతకుముందు క్లాసులో ఆల్రెడీ చెప్పాను హెచ్ఆర్ఐ ఎంట్రీ రిసీట్ వచ్చినది తీసుకుని ఫస్ట్ ఆ తర్వాత 3 పాయింట్లు ఉంటాయి ఆ 3 పాయింట్లు ఏది తక్కువ ఉంటుంది ఈ అమౌంట్ల నుంచి తగ్గింపు చేయండి వచ్చిన దాన్ని గ్రాస్ శాలరీ అంటాం అండర్ సెక్షన్ 16AI తగ్గింపు స్టాండర్డ్ డిడక్షన్ 40,000 ప్రొఫెషనల్ ట్యాక్స్ 1,200 41,200 తీసివేస్తే వచ్చిందని మనం ఏమన్నాం ట్యాక్సిబుల్ శాలరీ